కరెక్ట్ అనిపించాడు. ఒకసారి క్లాక్స్ కథ విందాం అనుకున్నాను, అజయ్ నా డైరెక్షన్ అండ్ డైరెక్టర్ అజయ్ ఒకసారి రిఫర్ చేస్తే, వన్స్ ఐ హర్డ్ ది స్క్రిప్ట్ ఐ ఫౌండ్ ఐ థాట్ దిస్ ఈజ్ ఇట్, ఎస్ దిస్ ఈస్ ది స్క్రిప్ట్ ఐ హావ్ బీన్ లుకింగ్ ఫర్. ఇప్పుడున్న యూనో ఓటీటీ ఎరా వచ్చింది, ఇప్పుడు ఎలాంటి మూవీస్ చూస్తున్నారు యూనో, బట్ యూనో ఆడియన్స్ ఎలాంటి మూవీస్కి థియేటర్కి వస్తున్నారు, ఇవన్నిటికీ ఆన్సర్స్ దొరికినట్టు అనిపించింది. సో నేను అందుకే మధ్యలో కథ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ముందు చాలామంది ఇన్పుట్స్ తీసుకుంటూ, ఓకే నీకు యాక్షన్ సినిమా సెట్ అవుద్ది, నీకు కమర్షియల్ సినిమా సెట్ అవుద్ది, ఇవన్నీ కొంచెం లెక్కలు వేసుకొని ఎలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవాలి ఇలాంటివి ఆలోచించేవాడిని బాగా. బట్ ఈ సినిమా మాత్రం ప్యూర్లీ ఈ స్టోరీని చెప్పాలి, ఈ స్టోరీకి నేను పార్ట్ అవ్వాలి, ఈ స్టోరీ చెప్పడానికి నేను హెల్ప్ అవ్వాలి అని అనిపించింది. సో దిస్ ఈజ్ వన్ స్క్రిప్ట్ నేను ఎట్లాంటి